Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jumping నేతలకు జగన్ జలక్ వారి వైసీపీ రీఎంట్రీకి డోర్స్ క్లోజ్. ఈ ఒక్క విషయంలో జగన్ ఫర్మ్ గా ఉన్నారు. గతంలో తనను కాదని వెళ్లిన వారి విషయంలో కటువుగానే ఉండాలని జగన్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఏపీలో జగన్ బలంగా ఉన్నారు. 151 మంది ఎమ్మెల్యేలతో స్ట్రాంగ్గా ఉన్న జగన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కండువా అనధికారికంగా కప్పేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే 4 టీడీపీ ఎమ్మెల్యేలు అనధికారికంగా వైసీపీలో చేరిపోయారు. ఇదే సమయంలో గతంలో పార్టీని వీడి వెళ్లిన వారు తిరిగి వైసీపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కానీ జగన్ మాత్రం వీరి ఎంట్రీకి నో చెబుతున్నట్లు తెలుస్తోంది. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరి జగన్కు జలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిలో 4 మంత్రులు కూడా అయ్యారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. అఖిల ప్రియ అమర్నాథ్ రెడ్డిలు టీడీపీలో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నారు. సుజయ్ కృష్ణ రంగారావు మాత్రం తిరిగి వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనతో పాటు మరో 15 మంది మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. గతంలో పార్టీని వీడి వెళ్లినా అక్కడ టీడీపీ నేతలు వారికి సహకరించకపోవడం ఒక కారణమైతే టీడీపీ బలహీన పడడం కూడా మరొక కారణం. మాజీ ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్ రాజు, ముత్తముల అశోక్ రెడ్డి, గిడ్డి ఈశ్వరి, పంతల రాజేశ్వరి, చాంద్ పాషా, జలీల్ ఖాన్ వంటి వారు తిరిగి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వారి ప్రాంతాల్లో మంత్రుల ద్వారా, వైసీపీ సీనియర్ నేతల ద్వారా ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. గతంలో పార్టీని వీడిన వారిలో ఎస్వి మోహన్ రెడ్డిని మాత్రమే పార్టీలో తిరిగి చేర్చుకున్నారు. అది ఎన్నికలకు ముందు వచ్చినందునే ఇప్పుడు కర్నూలు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి మధ్య వార్ నడుస్తోంది. గతంలో పార్టీని వీడిన వారి విషయంలో కఠినంగా ఉండాలని జగన్ నిర్ణయించారు. వారి విషయంలో ఎవరూ తన వద్ద ప్రస్తావన చేయవద్దని జగన్ సీరియస్గా చెప్పినట్లు తెలుస్తోంది. వారిని చేర్చుకుని నియోజకవర్గాల్లో అనవసర తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని జగన్ భావిస్తున్నారు. అందుకే వారికి నో చెబుతున్నారని తెలుస్తోంది.